ఇదిఏంతెలియజేస్తుందంటే ఇందులో గుట్టు లేదు 4500 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేస్తున్నాం 30000 రకాల పండ్లకి ఒక్కొక్క పంచాయతీకి డిస్‌ప్లే బోర్డు ఉంటుంది అక్కడికి వెళ్లి చూసుకుంటే ఈ పని అయ్యిందా లేదా మీకు కూడా దీని మీద బలం ఉంటుంది ఇక్కడ నేను ఇంత కష్టపడి పని చేస్తా ఉంటే మేమందరం ఇంత పారదర్శకతతో పని చేస్తా ఉంటే మొన్న ఈ మధ్యన కాకినాడ సంబంధించిన ఒక సంఘటన దృష్టిలోకి వచ్చింది అంటే మేము ఎంత పారదర్శకంగా ఉన్నా కానీ ఎంత నిజాయితీగా ఉన్నా కానీ వ్యవస్థలో కూడా వ్యక్తులు అంతే బలంగా ఉండాలి ఒక ఐఎఫ్ఎస్ అధికారి మా పేరు చెప్పి డబ్బులు అడగడం కాకినాడలో వెంటనే డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది ఆ వ్యక్తిని విచారణ జరిపించండి అవసరమైతే సస్పెండ్ చేయండి అని అంటే మేము ఇంత పారదర్శకతతో పని చేస్తున్నాం ఇది ఎలా బయటికి వచ్చింది ప్రజలు మీలాగా ప్రజలు తప్పు చేస్తున్నారు మమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది ఇది లంచాల ప్రభుత్వం కాదు ఇది నిలబడే ప్రభుత్వం ఇది అని మీరు అర్థం చేసుకున్నారు ఎవ్వరు లంచగొండితనం చూపించినా వెంటనే మా డిప్యూటీ సీఎంఓ పేషి దగ్గరికి తీసుకొచ్చారు నా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే చర్యల కోసం ఆదేశించడం అయింది అవసరమైతే ఆ వ్యక్తిని సస్పెండ్ చేయండి ఎందుకంటే మా ప్రభుత్వానికి అలాంటి వ్యక్తులు ప్రమేయం వద్దు అలాంటి అధికారులు మాకు ఎందుకంటే మేము ప్రజల కోసం వచ్చాం మేము నిలబడ్డాం కష్టపడ్డాం ప్రజల కష్టాలని ఆఖరి కష్టాన్ని తీర్చే వరకు మా సర్వశక్తులు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి చాలా బలంగా ముందుకెళ్తున్నాం దాంట్లో భాగంగానే మేము పంచాయతీల్లో మన కంకిపాడు పంచాయతీల్లో ఏమేమి ఉన్నాయి మన కృష్ణా జిల్లా పంచాయతీల్లో ఏవే పనులు ఉన్నాయి ఇవన్నీ మీకు డిస్‌ప్లే బోర్డు ఉంటుంది దాన్ని కూడా మిమ్మల్ని చూసుకోమని చెప్తాం ఒకటే రోజున 13326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టాం ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరగటం ఇదే మొదటిసారి ఈ గ్రామ సభల్లో తీసుకున్న మన తీర్మానాలను అమలు పరచడం చాలా తేలికైన విషయం కాదు ఇప్పటికే పరిపాలనా ఆమోదం సాంకేతిక ఆమోదం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఏ తీర్మానాలైతే మనం అక్టోబర్ 23న పెట్టామో ఈ రోజున అన్ని గ్రామ పంచాయతీ వారోత్సవాల్లో 30000 పండ్లు 4500 కోట్ల రూపాయలతో జరగబోతుంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పలు డిపార్ట్మెంట్స్ తోటి సమన్వయం చేసుకోవాలి నేను ఒక్కడిని కూర్చొని 10 మంది అధికారులు కూర్చొని ఒక మాట అనేసుకోవచ్చు కానీ కడదాకా వెళ్ళాలి అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్కి అనేది తెలియజేయడానికి అంటే ఈ మాట ఎందుకంటానంటే పాలిటిక్స్లో గెలవడం వేరు పాలిటిక్స్లో ఒక రిటారిక్ పట్టుకొని ఒక అన్యాయం జరిగి పోరాటాలు చేసి ప్రభుత్వంలో రావడం వేరు పరిపాలన ఎంటైర్లీ డిఫరెంట్ ప్రత్యేకం అది దీనికి